కర్ణాటక విజయానికి మీరు ఒక మాజీ మంత్రిగా ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా మీ అనుభవం ఎట్లా తోడ్పడింది? డెఫినెట్లీ అక్కడ ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా చాలా ఐకమత్యంతో పార్టీని పటిష్టం చేసే ప్రయత్నంలో గత 3.5 సంవత్సరాల కాలహయంలో కూడా వారి ఐక్యతతో ముందుకు పోవడం ఒక ప్రధానమైన కారణం. రెండోది అక్కడ బీజేపీ ప్రభుత్వం చేసిన అనేక తప్పులు, దాంట్లో ఒకటి ప్రధానంగా అవినీతి కానీ లేకుంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విస్మరణ కానీ ఇవన్నిటి కూడా తోడై ఈరోజు ఒక బలమైన పార్టీగా అదేవిధంగా మెజారిటీ స్థానాలను అంటే ఊహించని విధంగా అంటే మీడియా కానీ లేకుంటే వ్యూహకర్తలు కానీ లేకుంటే సిఫాలజిస్టులు కానీ ఎవరు కూడా ఈ విధంగా ఊహించలేదు. అంటే ఆ విధమైన తీర్పు రావడానికి ప్రధానమైన కారణం నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్టీలో ఐకమత్యంతో దాని పరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృతనిశ్చయంతో పట్టుదలతో దానికి తోడు మేము ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయబోతుంది, విమర్శలు తక్కువ చేయటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ప్రజల్లో మార్పు ఏ విధంగా తీసుకొచ్చే కార్యక్రమం మీ ముందు పెడతామని చెప్పి ఒక ప్రధానమైన 5 మేనిఫెస్టోలో ప్రధానమైన 5 గ్యారంటీస్ని ఇవ్వటం జరిగింది. ఆ గ్యారంటీస్ను విస్తృతంగా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమం చేశాం.